వారు పలికిన సిలువలో 7 మాటలలో నేను చెప్పబోయే మాట 6వ మాట. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 30వ వచనంలో చూసుకుంటే, యేసు ఆ చిరగాను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువాలు సిలువలో పలికిన 7 మాటల్లో 6వ మాట అద్భుతమైనది. ఇందులో అనేక గుడారములు ఉన్నవి, మన అంత తొందరగా మనకి అర్థం కానివి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రభువారు సమాప్తమైనదని పలికారు. దేనిని సమాప్తమైన దేనికి సమాప్తమైనది, దేనిని గురించి సమాప్తమైనదని పలికాడు, మనం ఇందులో 7 విషయంలోనే చూసుకుందాం. ఫస్ట్గా మొదటిది, మనం ఈ లోకంలో ఎన్నో మాటలు ఎన్నో పాపములను చేశాము. మనం శిక్ష అనుభవించాల్సిన మనము మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తుల ప్రభు వారు శిక్షలో బలియాగమై మనకు ఆ శిక్షను పొందకుండా చేశారు. మన శిక్ష ఆయన పొందారు, గనుక శిక్షకు సమాప్తమైనది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటే, అనేకముగా తీర్పునందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మెత్తబడెను కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్యాయముగా తీర్పు పొందాడు. మనం పొందవలసిన శిక్షను అతను అన్యాయంగా శిక్ష పొందాడు. అదొకటి. ఇంకోటి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున వారికి ఏ శిక్షావిధియు లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ శిక్షావిధియు లేదంట. మనం ఏమనుకుంటున్నాం, అమ్మయ్యా మనకి ఏ శిక్ష లేదు, మనం ఏం చేసినా మనకి ఎవరు ఏమనే వాళ్ళు లేరు అని మనం అనుకుంటున్నాం. ఈ లోకంలో మనం ఎన్నో పాపాలు చేస్తాం, దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను మనము అతిక్రమిస్తున్నాం. కానీ ఇది ఎంతవరకు, ఈ లోకంలో ఉన్నంత వరకు. మనం చనిపోయే ముందు వరకు ఎంతో సుఖంగా సంతోషంగా ఉండవచ్చు, కానీ దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం 2వ మరణం పొందవలసి వస్తుంది. అది ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడు చెప్పబోయే తీర్పును బట్టి ఉంటుంది. మనం ఇన్ని రోజులు సంతోషంగా ఉండడం ముఖ్యమా, లేకపోతే 2వ రాకడలో దేవుడితో ఉండడం ముఖ్యమా? అది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇంకా రెండవదిగా చూసుకున్నట్లయితే, ధర్మశాస్త్రమును బట్టి బలులను క్రీస్తు సిలువలో బలి చేసిన దానిని బట్టి బలులకు సమాప్తము. మనము పాత నిబంధనలు చూసుకున్నట్లయితే వాళ్ళు చేసిన పాపములను ప్రాయశ్చిత్తముగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రతి దానికి బలి అర్పించేవాళ్ళు, మేకలను గొర్రెలను వేటిని ఒకదాన్ని బలిగా అర్పించేవాళ్ళు. కానీ మనం కొత్త నిబంధనకు వచ్చేసరికి అలాంటి బలులేవి మనకు లేవు. ఒకే ఒక్కటి, మనం పాపములను కడగబడాలి అంటే దేవుని నమ్ముకుని దేవుని రక్షణలో మనం కడగబడితేనే కానీ మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగదు. అందుకే దేవుడు ఆ బలులన్నింటినీ సమాప్తము చేశాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను, క్రీస్తు బలులలో అన్యాయమైన బలులన్నింటినీ ముగించబడినవి, ఈనాడు యూదులు చేయు బలులన్నింటినీ నిలిపివేయబడిన. అప్పుడు యూదులు బలులు చేసేవాళ్ళు, ఇప్పుడు మనం చేస్తున్నామా? లేదు. అవన్నిటినీ ముగింపు పలికాడు. ఇంకా 3వ దానికి వచ్చినట్లయితే, యాజక ధర్మమును సమాప్తం చేశాడు. యాజక ధర్మము ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళి అక్కడ చేయవలసిన కార్యములన్నింటినీ చేసేవాడు. అది మనకు తెలిసినదే. కానీ ఇప్పుడు ఎలా ఉంది? దేవుణ్ణి నమ్మిన బిడ్డలు, దేవుణ్ణి విశ్వసించిన బిడ్డలు ఎవరైనా యాజకులుగా చేయవచ్చు, దేవుని నామంని ప్రకటించవచ్చు. అవన్నీ మనకు తెలిసినవి. అలాగే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 45వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు సిలువలో బలి అయినప్పుడు సూర్యుడు అస్తమయ్యాడు, గర్భాలయపు తెర నడిమికి చిరిగినది. ఇవన్నిటికీ దేనికి సూచన కదా అంటే, లేవి గోత్రపు యాజకత్వము సమాప్తమైనదని అవన్నీ తెలియజేస్తున్నాయి అన్నమాట మనకి. ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే, మనలను ప్రేమించుచు తన రక్తములన మన పాపములనే మనల్ని విడిపించిన వాణిని మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఆయన రాజ్యమును యాజకులుగా చేశాను. ఏం చేశాడు? మనను ప్రేమించి యాజకులుగా చేశాడు. మనందరినీ మనం నమ్మి విశ్వసిస్తే చాలు, మనం దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క యాజకులుగా మనము ఉంటాము. అలాగే 4వదిగా చూసుకున్నట్లయితే, అపవాదిని సిలువలో ఓడించి ఆయన కుతంత్రాలను అన్నిటినీ సమాప్తము చేశాడు. ఇక్కడ లోకంలోనికి పాపం ఎలా వచ్చింది? ఆదాము అవ్వని మోసపరిచాడు. ఎవరు? సాతానే మోసపరిచి వాళ్ళు పాపం చేసేలాగా చేశాడు. ఆ పాపంని తీసివేయడానికి యేసుక్రీస్తుల ప్రభువులు ఈ లోకానికి వచ్చి సిలువలో బలియాగం అయ్యాడు. ఆ పాపం ఇంకెవరి ద్వారా అయినా మనకి రక్షణ పొందుతుందా? లేదు. కోడి మేకలు వాటి రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ ఉందా? లేదు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారానే మనకి పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తము చిందించి
మనలను పవిత్రులుగా చేశాడు. అది ధర్మశాస్త్రంలో లిఖింపబడి ఉన్నది కాబట్టి ఆ ధర్మశాస్త్రం సంపూర్తి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. అది ఒకటి. ఇంకో చూసుకున్నట్లయితే, ఐదో దానికి వచ్చినట్లయితే, నమ్మిన వారికి పాప క్షమాపణ కలగజేసి విమోచన కార్యమును సమాప్తము చేశాడు. దేనికి? విమోచన కార్యమును సమాప్తి చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చూసుకున్నట్లయితే, దేవుని కృపా మహిమ విద్వర్షమును బట్టి ఆయన ప్రియుని యందు ఈయన రక్తము వలన మనకు విమోచన కలిగినది. విమోచన అంటే ఏం లేదు, మన పాపములకు, మన అపరాధములకు, మనం చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ. మనము ఏమైనా తప్పులు చేసిన వాటిలో ఉంటే దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాకు తెలియక చేశాను, నన్ను క్షమించను, ఇకపైన ఆ పాపము నేను చెయ్యను అని అనగానే దేవుడు మనను క్షమిస్తాడు. అదే మనం సిల్వలో పలికిన 7 మాటల్లో మొదటి మాట చూసుకుంటే కూడా ఏముంది, ఫస్ట్ వీరు ఏం చేసినారో తెలియదు కాబట్టి వీరిని క్షమించమని చెప్పాడు. దేవుడు ఎంతో ప్రేమ గలవారు, మనం ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ క్షమిస్తానే ఉన్నాం. కానీ మనం ఆ తప్పులను ఇంకా ఎక్కువ చేస్తున్నాం కానీ ఆ తప్పులన్నింటినీ మనం క్షమించలేకపోతున్నాం. వేరే వాళ్ళ తప్పును కూడా మనం క్షమిస్తే దేవుడు మన పాపములను క్షమిస్తాడు. అలాగే 6 చూసుకుంటే, పాత నిబంధన నెరవేర్చబడి కొత్త నిబంధన ప్రవేశపెట్టడానికి వచ్చాడు. పాత నిబంధనలో ఉన్నట్టు ఛాయలన్నింటినీ సమాప్తం చేసి, అంటే బలులు ఇంకా ఏవైనా అవన్నీ తీసివేయడానికి యేసుక్రీస్తుల ప్రభువు వారు వచ్చారు. యోహాను రాసిన పత్రిక సువార్త 1:17 చూసుకుంటే, పాత నిబంధన మోషే ద్వారా, కొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా వచ్చినది. అది మనందరికీ తెలిసినది. ఇంకా లాస్ట్ 7 చూసుకున్నట్లయితే, తండ్రి కుమారునికి అప్పగించిన పనిని సమస్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి అప్పగించిన పని ఏమిటి? మనం ఈ లోకంలో పాపము ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ పాపాన్ని మొత్తం తీసివేయడానికి యేసుక్రీస్తుల ప్రభువు వారు ఇక్కడికి వచ్చారు. ఆయన చిత్త ప్రకారం కాదు కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాడు. ఆ తండ్రి చెప్పిన పని మొత్తం చేశాడు. మన కోసం సిలువలో బలియాగం అయ్యాడు, మన పాపములన్నీ తీసివేశాడు. అవన్నీ కూడా ఎవరు చెప్తే చేశాడు? తండ్రి తనకు అప్పగించాడు కాబట్టి చేశాడు. ఇంకా మనం ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 7 విషయాలు ఏమైందంటే, ఫస్ట్ది శిక్షను సమాప్తి చేశాడు, సెకండ్ది బలులను సమాప్తి చేశాడు, థర్డ్ది యాజక ధర్మం సమాప్తి చేశాడు, ఫోర్త్ది సాతానును ఓడించి సిలువలో బలియాగం అది సమాప్తి చేశాడు, అంటే మరణాన్ని సమాప్తి చేశాడు. 5th పాప క్షమాపణ విమోచన మనకి కలగజేశాడు. 6th పాత నిబంధనలోని ఉన్న ఛాయలన్నింటినీ సమాప్తి చేశాడు. 7th దేవుడు అప్పగించిన పనిని సమాప్తం చేశాడు. మనకి ఇవన్నీ తెలుసు. ఇప్పుడు 2వ రాకడ సమీపిస్తున్నదని కూడా మనకు తెలుసు. కానీ మనం ఇంకా అలానే ఉన్నాం, పాపం చేస్తూ ఇంకా దేవుని నమ్ముకుని బిడ్డ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం ప్రార్థించాలి. 2వ రాకడ సమీపం చూస్తాం. దేవుడు అన్నారు, ఒక్క పాపి కూడా నశించిపోకుండా అందరూ నిత్య జీవంలో ప్రవేశించాలి. వారందరి గురించి మనం ప్రార్థించాలి. వాళ్ళ గురించి ప్రార్థించి వాళ్ళకి మనం చెప్పాలి. కొంతమందికి తెలియదు, వాళ్ళందరికీ మనం తెలియజేసి దేవుడి రక్షణ నామంలో వారికి నడిపించాలి. ఈ మాటలు నేను తప్పులు చెప్పండి, క్షమించండి. థ్యాంక్ యూ. నేను చెప్పబోయే అంశం 7వ అంశం. 7వ మాట యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పలికిన 7వ మాట, లూకా 23:46. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మాట్లాడబోయే మాటలు మీరే ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాను. మీరే మీ చిత్తాలు సంపూర్ణ బయలుపరచుకోమని, ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడమని చిన్న ప్రార్థన ఇస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఆఖరి మాటగా తన ఆత్మను ఆయనకి అప్పగించుతున్నాను తండ్రి అని చెప్పాను. తన కుమారుడైన యేసుక్రీస్తు కూడా తన ఆత్మను తిరిగి తండ్రికి అప్పచెప్పారు. తన బిడ్డలమైన మనం కూడా మన ఆత్మను పరిశుద్ధంగా ఆయనకు అప్పగించే వారమే ఉన్నాము. ఎందుకనగా గలతీ 4:6 కుమారుడు తన ఆత్మను మన హృదయంలోనికి పంపించారంట. మన హృదయంలోనికి తను పంపించిన ఆత్మను మన పవిత్రంగా అప్పగించే వారమే ఉన్నాము. 1 కొరింథీయులు 3:16-17 చెప్పిన విధంగా మన శరీరం ఆయన ఆలయమే ఉన్నది. మన శరీరంలో మన తన ఆత్మను ఆయన పెట్టి ఉన్నారు. కాబట్టి మన శరీరాన్ని ఎప్పుడైతే మనం పవిత్రంగా కాపాడుకోగలమో, మన ఆత్మను కూడా పవిత్రంగా అప్పచెప్పగలము. ఎలాగ కాపాడుకోగలము అంటే, పాపలమైన మన వల్ల అది కాదు. తండ్రి తన కుమారుని లోకానికి పంపించారు.
తన చిత్తాన్ని నెరవేర్చడానికి తన సిలువలో ఆకలిపోటు వరకు తన రక్తాన్ని కార్చి మన కోసం సిలువలో మరణించారు. ఆ పాపం ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాలు మనం ఎప్పుడైతే ఒప్పుకొని పవిత్రంగా మార్చబడతామో అని బిడ్డలుగా మనము మార్చబడతాము. మన ఉంచబడిన ఆత్మ పవిత్రంగా కాపాడుకోవాలంటే మనం మన శరీరం ద్వారా ఆ పాపం చేయకూడదు. మన కళ్ళను పవిత్రంగా కాపాడుకోవాలి. చెడ్డవాటిని చూడకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా మన పెదవులను, చెడ్డ పనులు చేయకుండా మన చేతులను, చెడు మార్గం తిరగకుండా మన కాళ్లను, మన హృదయాన్ని, మన తలంపున ఆలోచనలు ఎప్పుడైతే పవిత్రంగా కాపాడుకోగలమో మన ఆత్మను కూడా మనం పవిత్రంగా కాపాడుకోగలము. మన మన శరీరం అపవిత్రమైతే మన ఆత్మ కూడా అపవిత్రం అయిపోతుంది. ఈ లోకంలో చాలా మంది నా శరీరం నా ఇష్టం అని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం ద్వారా ఆత్మ అది దేవుని సన్నిధికి అంగీకరించబడదు. మన ఆత్మ పవిత్రంగా మన ఆత్మ మన చేతికి అప్పగించాలంటే మన మన శరీరాన్ని మనం పవిత్రంగా కాపాడుకోగలము. ఎప్పుడైతే మనం పవిత్రంగా కాపాడుకుంటే మన ఆత్మను పవిత్రంగా అప్పజెప్పగలమని తండ్రి యొక్క తన చిత్తాన్ని మనం నెరవేర్చగలమని ఈ వాక్యం సెలవిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనం. ప్రియమైనటువంటి క్రీస్తు సంఘమా, క్రీస్తు సంఘములో ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. మరింతవరకు బిడ్డలు 7 మాటలు యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను బట్టి చక్కని వివరణతో వారెంతో చక్కగా మరి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. వారెంతో సిద్ధపడి ఆ వారికి ఇచ్చినటువంటి ఆ తలాంతును వారు మన మధ్యలో ఎంతో చక్కగా ఉచ్చారణతో దేవుని జ్ఞానం చేత వారు మాట్లాడారు. దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. బిడ్డలను దీవించి ఆశీర్వదించారు. మరి అదేవిధంగా ఇంతవరకు ఓపికగా విన్నటువంటి మరి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఇంత చక్కని కార్యక్రమాన్ని దేవుడు మన మధ్యలో బావుగా దీవించి ఆశీర్వదించాడు కాబట్టి మరి చివరిగా మరి ఇంతవరకు చెప్పినటువంటి 7 మాటలు మాట్లాడినటువంటి ప్రతి స్త్రీ కానీ పురుషునికి కానీ బిడ్డలందరికీ మరి సంఘం తరపున వందనాలు తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా ఇంతవరకు ఓపికగా విన్నటువంటి మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనం ప్రార్థన చేసుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాగణుడ, నీకు స్తోత్రాలు. భూమి ఆకాశమును సమస్తమును ప్రభువా సృజించి నిర్మించావు తండ్రి. కన్యక మరియు గర్భములు మీరు జన్మించి ఆ శిలువ యాగములో తండ్రి మాకున్నటువంటి పాపరోగమును తొలగించడానికి మీరు తండ్రి ఈ లోకములో ఆ శిలువ యాగమును భరించిన మా తండ్రి మీకు స్తోత్రములు. ఈ గుడ్ ఫ్రైడేని బట్టి తండ్రి ప్రభువా ఆ పాపము చేత శాపము చేత పీడింపబడుతున్నటువంటి నీ బిడ్డలందరినీ నీ పరిశుద్ధ రక్తం చేత శుద్ధీకరించినారు తండ్రి మీకు స్తోత్రములు. అంత్య దినములలో మేమున్నాం, అపాయకరమైనటువంటి కాలములలో మేమున్నాం తండ్రి ప్రభువా. ఎవరైతే నీ యొక్క ఆశ్రయాన్ని నీ రక్త ప్రోక్షణను తండ్రి ఆశ్రయించుంటున్నారో అలాంటి బిడ్డలందరికీ మీరు ఉచితమైనటువంటి ఆ యొక్క కృపావరాన్ని దయచేయి దేవుడై ఉంటున్నారు తండ్రి. ప్రతి బిడ్డలని రాకడ వరకు సిద్ధపడ కలిగి తండ్రి మేమందరము నీ సొత్తుగా నీ బిడ్డలుగా మరి సంఘంలో చేర్చబడి ఎత్తబడే బిడ్డలుగాను కుటుంబాలుగాను ఉండడానికి సాయం చేయమని మా ప్రభుడు జీవం గల యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.